మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. జనవరి 25న హైదరాబాద్లో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావ సభ జరగబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, అట్లాగే మిగతా లౌకిక పార్టీలు, ప్రజాస్వామిక సామాజిక శక్తులు అందరూ కలిసి ఏర్పడుతున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఇది. రాష్ట్రంలో గత 3.5 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి టీఆర్ఎస్ పరిపాలన మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే పోరాడారో ఆశలు ఏమి నెరవేరే పరిస్థితి కనపడడం లేదు. ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా సరిగా అమలు జరగలేదు. అట్లాగే ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిశీలన చూస్తే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు సాధిస్తుందే తప్ప ఇచ్చిన వాగ్దానం నిలబెడుతున్న పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అలాగే ఉంది, అట్లాగే మహిళల పరిస్థితి అలాగే ఉంది. దళితులు కానీ, గిరిజనులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ అందరూ కూడా తెలంగాణ రాకముందు ఏ ఇబ్బందులు అయితే పడ్డారో, ఏ బాధలు అయితే పడ్డారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్నారు తప్ప కొత్తగా తెలంగాణ వచ్చినందువల్ల, కేసీఆర్ పరిపాలన వల్ల ఒరిగింది ఏమీ లేదనేది చాలా స్పష్టం. కాబట్టి ఈ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు కానీ, లేదా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా సమగ్రంగా అభివృద్ధి చేయగలిగిన విధానం కానీ ఈ పార్టీకి లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అనేది చాలా అవసరం. కానీ అదే సందర్భంలో టీఆర్ఎస్ను ఓడిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఆ పార్టీకి లేదనేది మా అభిప్రాయం. కారణం ఏమంటే, ఈ పార్టీ కూడా గతంలో ఎన్నో సంవత్సరాల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఆ పార్టీ యొక్క విధానాలే దేశాన్ని, మన రాష్ట్రాన్ని కూడా ఈ దుస్థితికి తీసుకొచ్చినాయి. గతంలో అనేక కుంభకోణాలు, వేల లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ధనికులకు కార్పొరేట్ శక్తులకు ఊడిగం, ఇదంతా మనం ఎరిగిన విషయమే. వాస్తవానికి దేశంలో ప్రజల యొక్క జీవితాలను దుర్భరం చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలు అయితే ఉన్నాయో, ఆ నూతన ఆర్థిక విధానాలను దేశంలో ప్రవేశపెట్టింది కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా, పివి నరసింహ గారు గతంలో ప్రధానమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన విధానాలే. కాబట్టి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణ ప్రజలకు ఏదో ఒరుగుతుందనే భ్రమ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనేది అవసరం. అది వామపక్షాలు, ఇతర లౌకిక పార్టీలు, సామాజిక శక్తులు కలిసి ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాన్ని, ప్రత్యామ్నాయ పరిపాలనని ఈ రాష్ట్రానికి అందిస్తుందని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రజలు 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు. ఈ రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ సామాజిక అట్టడుగు వర్గాల కులాలకు న్యాయం జరగటమే నిజమైన అభివృద్ధి అవుతుంది. అట్లాంటి పరిణామం జరగాలంటే ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి రాజకీయ ఫ్రంట్ కావాలి. ఇప్పటికీ రాజకీయాల్లో కానీ అనేక విషయాల్లో అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుంది. కమ్మారెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య ఇట్లాంటి అగ్రకులాలు, వెలమ, ఈ అగ్రకులాలే ఆస్తులు కలిగి ఉన్నాయి, భూములు కలిగి ఉన్నాయి, సంపదలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, రాజకీయ ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అత్యధిక భాగం. కాబట్టి ఈ ఆధిపత్యాన్ని అడ్డుకోకుండా, దీన్ని అధిగమించకుండా అట్టడు కులాల ప్రజలకు కూడా ప్రజాస్వామ్యయుతంగా వీటన్నింటిలో సమమైనటువంటి భాగస్వామ్యం వచ్చేట్టుగా కృషి చేయకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే అర్థం లేదు. కాబట్టి ఈ విధంగా చేయాలంటే ఆ రకమైన ఎజెండా కలిగింది బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే తప్ప కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, గతంలో పాలించిన టీడీపీ కూడా కాదు. బీజేపీ ఇక మతోన్మాద ఎజెండా, దాని విషయం మనకు తెలుసు. అది పూర్తిగా కార్పొరేట్ శక్తులకు లొంగిపోయింది, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుంది. జీఎస్టీ లేదా నోట్ల రద్దు వగేర చర్యలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీది. పైగా వీటికి తోడు మతోన్మాదాన్ని, కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణను ఆ పార్టీ ముందుకు తెస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ ముందుకు వచ్చే అవకాశమే లేదు. అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ప్రస్తుతం పరిపాలిస్తున్న టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది కృషి చేస్తుంది. ఈ ఫ్రంట్ని ఆదరించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఒకసారికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా అవకాశం ఇస్తే ఒక సక్రమమైనటువంటి బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రారంభ సభకు వేలాదిగా తరలి రావాలని, హైదరాబాద్లో వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న హాల్లో జరగబోతోంది ఇది.
కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు, రాజకీయ పార్టీలు, వామపక్ష అభిమానులు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే కాంక్ష కలిగినటువంటి ప్రతి పౌరుడు ఈ ఫ్రంట్ను ఆశీర్వదించాలని, రాబోయే కాలంలో ఈ ఫ్రంట్కు మద్దతు తెలియజేయాలని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.